ఎండకాలం వచ్చినప్పటి నుంచి ఒకటి చుసి వచ్చేస్తుంది బాబు పొద్దు లేచిన కాడ నుంచి ఒకటి వాడ తాగడం మధ్య తగ్గడు అక్కడ కడుపురంగా ఉంది త్వరగా త్వరగా ఎక్కడన్నా బండ్లన్నీ ఆపేసి ఆ త్వరగా పోసేయాలిసేయాలి రేట్ చేసి నువ్వు జాగ్రత్తగా పుష్ప నువ్వు ఫాస్ట్ గా వచ్చే అబ్బాయి ఇక్కడ అబ్బాయి ఏదో పొదలు ఉన్నట్టున్నాయి ఈ పొదలు అప్పటికి వెళ్ళి చూసి పోసేస్తా అమ్మే ఎవరు రావట్లేదు కదా ఓకే ఓకే ఇదే సరైన సమయం లోపలికి వెళ్ళి పాట పాడాలిరా బాబు తెల్లారిందో మామో మామ రేట్ చేసిపోయి ఆ నా బెంచుని గుడు పడుతూ చూసిపోతుంటే అల్పు సలిపే ఉన్నది అమ్మయ్యా మొత్తానికి ఓపెన్ అయిపోయి ఇందిరాబాబు ఓపెన్ అయిపోయి ఇంద్రాబాబు రేట్ చేసిబి నువ్వు వెనక్కి జరుగురా వెనక్కి జరిగించో హబ్బబ్బా రేపు పుష్ప నువ్వు అడ్డు కాదురా వెనక్కి వెళ్ళు వీళ్ళు అసలు నా మాట వినట్లేదు పిల్లలు ఓకే ఓకే త్వరగానే బే అరే అయ్యో నా బెంచ్ కేచెస్ పడ్డాయి నా స్ప్లెండర్ బైక్ కూడా కలర్ మార్చేశాడు నీకెందుకురా ఇంత కుల్లు చూడండి పిల్లలు జేసీబీ వల్ల నా పెంచ్ కారుకి నా స్ప్లెండర్కి కారు పోయే కలర్ పోయింది అదే విధంగా స్క్రాచెస్ పడ్డాయి ఆగాగు ఆగు పెన్నమ్మావికి చెప్పాలి అయినా పెన్నమ్మకి చెప్పిన నన్నే తిడతాడు అన్ని కారులు ఎందుకు బయటికి తీసుకెళ్ళాలి ఒక కారే తీసుకెళ్ళాలని మరి ఇప్పుడు ఏం చేయాలి అబ్బా నాకేం తోచట్లేదు ఈ విషయం కనుక పెన్నమ్మకి తెలిస్తే ఇక అంతే ఏం చేద్దాం ఒక ఐడియా జేసీబీ ఈ జేసీబీ గడికి రోజు రోజుకి కొవ్వు ఎక్కువైపోయింది ఉండి ఉండి నీ టైర్ లో గాలి తీసేస్తా రే తార్ మీరు ఆగండి వీడేం రావట్లేదు రే జేసీబీ మర్యాదకి వస్తావా రావా హబ్బా వీడికి నిజంగానే ఒంట్లో కొవ్వు ఎక్కువ వినట్టుంది వీడు అసలు నా మాట వినట్లేదు రి రానమెరా అబ్బాయి ఎన్నిసార్లు చెప్పాలి మీరందరూ ఎందుకు రాస్తున్నారు మిమ్మల్ని కాదు రమ్మంది జేసీబీని వీళ్ళొకళ్ళు ఏది ఫాలో అవ్వమంటే ఏది ఫాలో అవుతున్నారు చూడండి వెనకాల రా అని చెప్పి జేసీబీని అయితే వీళ్ళకు నా వెనకాలొచ్చేస్తున్నారే ఇప్పుడు నా మాట నాడు జేసీబీ రే జేసీబీ ఇదిగో కార్కి డిస్కనెక్ట్ కొట్టేస్తాను నేను అమ్మా ఓకే పిల్లలు ఇప్పుడు పెన్నమ్మావి ఏం చెప్పాలి నాకు ఏం అర్థం కావట్లేదు అరే రేణా స్ప్లెండర్ బైక్ కలర్ కూడా మారిపోయింది వైట్ కలర్ వచ్చేసింది దీని యాక్చువల్ కలర్ రెడ్ నేను మా పెన్నమ్మావి దీన్ని బ్లాక్ కలర్ గా చేపిద్దాం అనుకున్నా ఇప్పుడు బెంజ్కి చూసుకుంటే బెంజ్కి కూడా స్క్రాచెస్ అని మొత్తం జేసీబీ గడవలే మొత్తం జేసీబీ చేసిన పనికి ఇప్పుడు నేను 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 తిట్లు తినాలి పెన్నమ్మావి చేత సరే ఉండండి ఫస్ట్ అయితే నేను మొత్తం అన్ని తీసుకెళ్ళి పార్కింగ్ ఏరియాలో పెట్టేసి అప్పుడు చెప్తాను మావయ్య నేను కేవలం బెంజ్ అనో జేసీబీ మాత్రమే బయటకి తీసుకెళ్ళాను అప్పుడు పెన్నమ్మని నమ్మేస్తాడు ఐడియా ఐడియా ఈ ఐడియా చాలా బాగుంది కదా చలో ఇక నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా ఈ కార్లన్నీ తీసుకెళ్లి పార్కింగ్ ఏరియాలో పెట్టేద్దాం అబ్బా ఈ బెంజ్ కారు ఎంత స్ట్రాంగ్ కానీ ఇది బెంజ్ కాదు ఇది బియ్యం డబ్ల్యూ ఓ రెండు ఒకేలా ఉంటాయి అనుకుంటా సరేలే కానీ అన్నట్టు చెప్పడం మర్చిపోయిన పని పిల్లలు బిఎండబ్ల్యూ కారు చాలా గట్టిగా ఉంది బియ్యం బస్తా లాగా కానీ ఆ బెంజ్ కారు కి ఏ మాత్రం చూడండి ఆ క్రేన్ ఉంది కదా జేసిబి అది ఏళ్ళ డ్యాష్ ఇస్తే చాలు ఇలా క్రాచెస్ పడిపోతున్నాయి రే తార్ నువ్వేంటే రోడ్లకి వెళ్ళించనా ఎవడక్కడొత్తి ఎత్తుకెళ్ళిపోతాడు ఈ తారుగాడికి అసలు బుద్ధిగా భయం అనేది లేకుండా పోయింది మా పెన్నమ్మావి చెప్పి విడికి చైన్ కట్టియాలి ఆ కుక్క కట్టించా కదా చాపుగాడికి అలాగే విడికి కూడా చైన్ కట్టి దేనికి దాన్ని కట్టేస్తే అప్పుడు తిక్క కుదిరిద్దిద్దిద్ది పాపాలను బయటికి తీసుకు నేను చెప్పిన మాట అసలు వినకుండా రోడ్డు అమ్మ పడుతున్నాడు రోడ్డు వెనక చాలా పిల్లలు మనం అయితే తారు కారుని తీసుకెళ్ళి పార్కింగ్ ఏరియాలో పెట్టేద్దాం అరే ఎందుకు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మన పెన్నమ్మ ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నట్టున్నాడు అయితే సరైన సమయం నేను త్వరగా అన్ని కార్లు తీసుకెళ్ళి పార్క్ చేసేసేయాలి ఓకే ఓకే ఇప్పుడు తార కార్ని కూడా పార్క్ చేసేద్దాం అది లెక్క మొత్తానికి మనం తార కార్ని కూడా పార్క్ చేసాం ఇక్కడ చూడండి నా వెన్ని కార్లు అనేవి అబ్బోరడి కార్లు అన్ని మినీ కార్సు కానీ ఆ జేసీబీ గాడికి అస్సలు ఉండరా జేసీబీ నిన్ను కూడా గుద్దితే అప్పుడు నీకు తిక్క కుదిరిద్ది అమ్మ వేడి చూడండి పైకి పైకి లేడు వదిలే రాదు రాత్రి రే రేరే నేనేం చేయండిరా అమ్మ నా చెప్పిన మాట విని చాలు అమ్మ విడికి కూడా కోపం వస్తుంది ఓకేలేండి పిల్లలు మనం జేసీబీ కొని తీసుకెళ్లి ఇక పార్కింగ్ లో అయితే పెట్టేద్దాం అమ్మయ్య ఈ జేసీబీ ఇప్పటికి నా మాట వింటుంది ఓకే నేనైతే యూటర్న్ తీసుకుని బ్యాక్ అయితే పెట్టేస్తాను ఆల్రెడీ పిల్లలు మొత్తానికి అయితే మనం ఇప్పుడు జేసీబీని కూడా పార్క్ చేసేసాం ఇంకేమేం కార్లు ఉన్నాయి ఇక పుష్ప ఉంది అదే విధంగా రోల్స్ రాసింది చాలా ఇక నేను పుష్పాని కూడా తీసుకువెళ్లి పార్కింగ్ ఏరియాలో అయితే పెట్టేద్దాం కానీ నిజం చెప్తున్నాను ఫస్ట్ నుంచి ఇప్పటివరకు నా మాట వింటుంది ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన పుష్ప గారి మాత్రమే చూడండి నేను చెప్పినట్టు నా వెనకాల వస్తాను నేను చెప్పినట్టు పార్క్ మన ప్లేస్లో పార్క్ అవుతాడు అందుకే నాకు ఈ పుష్ప అంటే చాలా ఇష్టం ఈ జేసీబీకి వాడి వాల్యూ ఎక్కువ అని చెప్పేసి వాడికి పొగరు ఎక్కువైపోయింది పిల్లలు వాడి వంటలో కొవ్వంతా కరగద్ది ఒక రోజు మన ఇంట్లో ఉన్న చెత్త మొత్తం ఆ జేసీబీ చేత చూపించాలి అప్పుడు వాడు వంట కొవ్వు అంతా కరిగిద్ది హా ఇక మనం ఆఖరిగా మిగిలిపోయిన రోడ్ సైజ్ కూడా తీసుకెళ్ళిపోదాం ఐడియా ఇప్పుడు సూపర్ ఉంటుంది ఇప్పుడు ఏం చెప్తానంటే మామయ్య నేను ఒక కారునే తీసుకెళ్ళిన పైకి వేరే అంకులు చూసుకోకుండా వచ్చి నన్ను గుద్దేసాడని చెప్తాను అప్పుడు మా కోసం కచ్చితంగా ఖచ్చితంగా బీఎన్డబ్లి కాదు బెంజ్ కార్ని కూడా బాగా చేసేస్తాడు సూ ప్రింట్ అప్పుడు నా బెంజ్ కారు అద్దబంగా నా స్ప్లెండర్ కి వైట్ కలర్ ఉంది కదా దాన్ని బ్లాక్ కలర్ చేసామని చెప్తాను ఖచ్చితంగా మా పెన్నమ్మ నా మాట వింటాడు అరే అరే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను పిల్లలు మీరు వీడియోని లైక్ చేయట్లేదు అందుకు మా పెన్నమ్మవి నేను చెప్పిన మాట వినట్లేదు మీరు లైక్ చేసి కామెంట్ చేయండి ఈ సింజన్ కన్ని మినీస్ కావాలని కామెంట్ చేయండి అమ్మ త్వరగా వెళ్ళాలి త్వరగా వెళ్ళాలి అరే అరే రే బయట ఒక్కడనే వదిలేసి వచ్చేసాను పాపం ఎలా ఉందో ఏంటో నా బెంజ్ కారు బెంజు నా బెంజు నా బుజ్జి బెంజు అరే సారీరా సారీ రా నిన్న జేసే బు వాడు కూర్చోడు అయ్యో అయ్యో విడికి చూడండి అలా స్క్రాచెస్ అయిపోయినా స్ప్లెండర్ నీకు కూడా సారీరా బా పెన్నమాయ 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 ఎక్కడన్నారు ఇక్కడ పడుకొని ఉండాలి పెనమావ్యా ఏంటి మావయ్య మధ్యాహ్నం పన్నెండు గంటల అవుతుంది ఇంకా ఉన్నారు పైకి లాగండి పైకి లాగండి మావయ్య ఆ చాప్ గడ్ ఏం చేశారు తెలుసా నా బెంచ్ కార్ ని స్క్రాచ్ చేసేలా కోకాడు మావయ్య మావయ్య వచ్చి ఆ చాప్ గడ్ని తరిమేయండి మావయ్య వాడు నా కార్లు అన్నిటి మీద పోస్తున్నాడు కోరుకుతున్నాడు మావయ్య ఏంట్రా సుస్సు పోస్తున్నాడు తరిమేయండి అంటున్నావు ఏం మాట్లాడుతున్నారా మిట్ట మధ్యాహ్నం పొట్టుకొని నన్ను పడుకోనివ్వా రాత్రి అయితే ఫ్రీ ఫైర్ గోల రాత్రి పూట నిద్ర ఉండట్లేదు సరే మధ్యాహ్నం పూట పడుకుంటుంటే ఇప్పుడేమో వచ్చి సుస్సు పోస్తున్నాడు తరిమేయండి ఏమైంది అసలా ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి పైకి గ్యారేజ్ దగ్గర చూడండి నా బెంజ్ కార్ని ఎవరో కొరికేశారు అదే విధంగా నా స్ప్లెండర్ కూడా కలర్ పోయింది దీని అంతటి కారణం చాప్గాడే చాప్గాడే అర్జెంట్ గిల్లని తరిమేడు ఏం మాట్లాడుతున్నారా రే నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకు అర్థం అవుతున్నా కానీ రా రా అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి కానీ ఏంట్రా షించాన్ చాపు రెండు రోజుల నుంచి హాస్పిటల్ లో ఉన్నాడు కదా వాడు ఎలా వచ్చి నీ కార్లని కొరుకుతాడు ఆ ఏది నీ కారు ఇదే కదా బెంజ్ అయినా బానే ఉంది కదా బెంజ్ కి రే షించాన్ ఓ అనుకున్నా అనుకున్నా రేషించాను మళ్ళీ అన్ని కార్లు బయట తీసుకెళ్ళావా ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళారా అది చాపుగా రెండు రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నాడు చెప్పగానే చూడండి ఎక్కడికి వెళ్ళి సరే బాగా చేపిస్తాను నన్ను బయటికి బాబా ఈ స్ప్లెండర్ కార్ కలర్ కూడా మార్చేశాడా అరే పాపలేని మినీ బైక్ కొనిస్తే ఆ స్ప్లెండర్ కూడా చూడండి ఎలా చేశాడు అరే అద్దం పగిలిపోయింది షిన్చాన్ బాగు చెప్పిస్తారన్న రా వెళ్దాం అలాగే అలాగే మామయ్య సారీ మామయ్య చాప్ మీద అబద్ధం చెప్పినందుకు అంటే ఏం చెప్పాలి అర్థం కాలేదు అందుకే చాప్ గాడి మీద తేజా వాడైతే మాట్లాడలేడుగా మామయ్య బాగు చెప్పిస్తారు నా బెంచ్ కార్ని నువ్వు చిన్న పిల్లడు అయిపోయవరా నువ్వే కనుక పెద్దవాడు అయితే అప్పుడు నిన్ను కొట్టేసేవాడిని ఇప్పుడు బెంచ్ కార్ని బాగు చెప్పించడానికి సరిపడా డబ్బులు ఉన్నాయి కానీ ఈ మినీ స్ప్లెండర్ కి కలర్ మార్పించేంత డబ్బులు అయితే నా దగ్గర లేవు ఆల్రెడీ పిల్లడు చూడండి అబ్బా దీనికి కలర్ మార్పియాలంటే ఎన్ని లక్షలు అవుతాయో తెలుసా ఓకేలే రేష్ ఇంచాన్ ఇప్పుడు వరికి మాత్రం నేను బెంచ్ కార్కి అయితే నీ స్క్రాచెస్ అన్నీ పోగొట్టేంతవరకు అయితే నాకు డబ్బులు ఉన్నాయి దాన్ని బట్టికి బాగు చేస్తాను హా బాబా ఈ స్ప్లెండర్ బైక్ కూడా మళ్ళీ కలర్ చేంజ్ చేయాలంట ఇది కావాలంటే రేపు చూద్దాం సరే అలాగే అలాగే మామయ్య అయ్యో బాబాయ్ మా మావయ్య ఎంత మంచాడు ఇంకా నన్ను కొడతాడు తిడతాడు అనుకున్నా కానీ ఒప్పేసుకున్నాడు అందుకే పెన్న మావయ్య మీరంటే నాకు లవ్ పదని పదని వెళ్దాం ఆ నువ్వంటే లవ్ అని చెప్తావు కానీ మన వాళ్ళు ఏ ఒక్కరు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయరు కామెంట్ చేయరు హా సరిపోయింది నీకు మాత్రం ప్రతిసారి నేను కార్లు రిపేర్ చేపేలే కార్లు కొత్త కొనిపియ్యాలి అంతేనా మామయ్య ఇప్పుడు చూడండి మన వాళ్ళందరూ లైక్ చేసి కామెంట్ చేస్తారు ఈ సింజానికి ఏమేం కార్లు పంపాలనుకున్నారు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అదే విధంగా ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే పాప పెన్నమ్మ పెన్న మా ప్రతిసారి నా ఎంత కష్టపడుతున్నారు తెలుసా ఫ్రెండ్ నువ్వు అంత జాలి చూపించాల్సిన అవసరం లేదురా నువ్వు మాత్రం బయటకు వెళ్ళేటప్పుడు ఒక్క కారు తీసుకెళ్ళు ఆ మాత్రం చాలు అబ్బా ఉండే అన్న అప్పులన్నీ నీ వల్ల కట్టాల్సి వస్తుందిరా ఇప్పుడు చూడండి పిల్లలు లేని అప్పులన్నీ నా తల మీద తెచ్చుకోవాల్సి వస్తుంది ఇక నా దగ్గర అయితే ఫైవ్ థౌసండ్ డాలర్స్ అయితే మిగిలి ఉన్నాయి చూడాలి ఈ బెంజ్ కారుకి ఎంత ఖర్చు అవుతుందంటూ అరే ఏంటి మన సైమన్ బాబాయ్ అప్పుడే పనిలో దిగిపోయినట్టున్నాడు హలో సైమన్ బాబాయ్ ఎలా ఉన్నావ్ అప్పుడే ఏంటి సార్ పండ్లో దిగిపోయారు ఇంత పొద్దు పొద్దున్నే మరి ఏం చేయమంటావరా నా కష్టం నేనే పడాలి కదా అరే రే ఏంటి చించాను బొడతను కూడా తీసుకొచ్చావు ఏంటి మీ ఇద్దరు మళ్ళీ ఎక్కడికి వచ్చారు ఏమైందిరా మళ్ళీ ఏమన్నా పేట పని చేశాడు వీడు నీకు తెలియదేముంది సైమన్ బాబాయ్ మన చించాను ఎప్పుడు చేసే ఇటువంటి తీట పనిలే కదా వీడికేమో ఏమో దూ లాగదు సరే సరే ఇదిగో ఆ బెంజ్ కార్ ఉంది కదా ఈ బెంజ్ కార్ ని మళ్ళీ ఏదో ఒక తీట పని చేసి హా బాబా లేని పోని స్క్రాచెస్ అన్ని చేసి పడేశాడు సరే కానీ వచ్చే ఒకసారి బెంజ్ కార్ చూడు బాబాయ్ నాకు టైం పనికి వెళ్ళాలి దీనికి ఎంత ఖర్చు అవుతుందో చూడు నేను బాగు చేస్తాను వేగంగా మాకు ఓకే సార్ మీ కార్ అయితే లాస్ట్ వరకు అయితే వచ్చేసింది సార్ ఒక్క నిమిషం మీ విండ్ స్క్రీన్ మొత్తం నేనైతే అరే ఒక్క నిమిషం సరే సరే ఒక్క నిమిషం ఆగరా ఇప్పుడు నీ కార్ అయితే చూస్తాను దానికి ఇంకా టైం పట్టేలా ఉంది ఏమేందబ్బా అరే అరే ఏంట్రా ఇలా చేసాడు అబ్బా మొత్తం డట్టి డర్టీగా చేసాడు ఏంట్రా ఇంచారు పుడతరా ఇలా చేసావు కారుని ఆ సరే సరే స్టార్ ఈ కార్ సంగతి తర్వాత కానీ ముందు నా దగ్గర కొత్త మాల్ అయితే వచ్చింది కొత్త కొత్త కార్స్ అయితే వచ్చాయి వచ్చి ఒకసారి లుక్ ఏంటి మళ్ళీ కొత్త కార్ మినీ బైక్ నుండి ఏంటి మళ్ళీ కొత్త కార్స్ వచ్చాయా ఏం మాట్లాడుతున్నాను సరే బాబాయ్ అబ్బా నేను వచ్చింది ఒకదానికైతే నువ్వు ఇంకొకటి చూపిస్తావు మొత్తానికి నాకైతే ఖర్చు రెట్టింపు చేసేలాగా ఉన్నవే

అరే ఇది చాలా ఖరీదైన కార్ రా ఎందుకంటే దీంట్లో పది సీట్లు కూర్చోడానికి అదే అదేవిధంగా పైన లగేజ్ పెట్టుకోవడానికి లోపల ఏసీస్ సీట్ బెల్ట్స్ అన్నీ సపరేట్ సపరేట్ ఇది చాలా లగ్జరీయస్ కార్ పిల్లలు ఒక్కసారి చూడండి ఆ స్పీడోమీటర్ కూడా ఎలా పెరుగుతుందో ఇది చాలా రియలిస్టిక్ అండ్ లగ్జురియస్ కారు ఇది కొనడం మన వల్ల కాదనుకుంటే రక్షించాను ఒకసారి ఆగు బాబాయ్ అని అడుగుదాం శరణ బాబాయ్ ఓ సెమ్నాభాయ్ ఈ కార్ ధర అంతా పలుకుతుంది ఒకసారి చెప్పవ ఇది ఏ కార్ని వాళ్ళే కదా బిగ్ వర్షన్ వర్షన్ బాబా ముందు వెళ్ళి టెస్ట్ చేసిరా తర్వాత మాట్లాడుకుందా రేట్ అంటే ఏంటో

ఈ కారు బోల్తా పడకుండా అలా స్ట్రైట్గా గా రోడ్డు మీద వెళ్తుంది నిజంగా కియా కార్నివాల్ చాలా బాగుంది ఆ కార్ అయితే కాకపోతే దీని ఖరీదే నాకు తడుచుకుంటేనే చాలా భయంగా ఉంది సరే ఇక దిగ్రాషించాను దీని ఖరీదు ఎంత అడుగుదాం ఓ సెన్ మా దీని రేట్ ఎంత చెప్పు ఇందాక అడిగితేనే టెస్ట్ చేయమన్నాం మాకు టెస్ట్ అయితే నచ్చింది దీని రేట్ ఎంత చెప్పు బాబాయ్ అరే నేను అప్పుడే చెప్పాను కదరా ఇది చాలా కాస్ట్లీ కార్ సరేరా ముందైతే నేను ఆ బెంజ్ కార్ ఒక ఫైవ్ థౌసండ్ డాలర్స్ ఉన్నాయి మరి ఫైవ్ థౌసండ్ డాలర్స్ ఉన్నాయా బెంజ్ అయితే ఇప్పుడే రెడీ చేసేస్తా అదే విధంగా ఈ కియా కార్ ని ఇది ఎంత లేదన్నా మనకి ఆన్ రోడ్ ప్రైస్ అది కూడా నువ్వు మినీ వర్షన్ అడుగుతున్నావు కాబట్టి రేషన్ ఇంచాన్ రేపు రెండు రెండు రేటు చెప్తున్నా టోటల్ గా రెండిటికి కలిపి లెవెన్ థౌసండ్ డాలర్స్ రా మొత్తం లెవెన్ లాక్ డాలర్స్ అవుతుంది ఓకేనా నా కమిషన్ లెవెన్ థౌసండ్ డాలర్స్ టోటల్ గా లెవెన్ లాక్ లెవెన్ థౌసండ్ డాలర్స్ అంటే టోటల్ గా ఇప్పుడు ట్వెల్వ్ లాక్ డాలర్స్ బాబాయ్ నా దగ్గర అంత మనీ లేవు అరే నాకు తెలుసులేరా రా నేను సీజన్ టూ బాబాయ్ అయితే ఫోన్ చేస్తున్నా అరే ఏంటి కలవట్లేదు సీజన్ టూ బాబాయ్ త్వరగా ఫోన్ లిఫ్ట్ చేయి సీజన్ టూ గారు త్వరగా ఫోన్ లిఫ్ట్ చేయండి సార్ అరే అరే హలో సార్ నమస్తే ఎలా ఉన్నారు ఏంటి సార్ బిజీ అయిపోయారు ఏంటి ర్యామ్ ఛాలెంజ్ ఉందా ఆల్రెడీ ఆడుతున్నారా ఓ అందుకే బిజీగా ఉన్నారా సరే సరే ఆ పెనరుషించారు నడిగి ఉన్నారు ఓకే ఓకే వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు మీరైతే కాల్ పెట్టండి ఓకే ఓకే రే నేనైతే నీకు లొకేషన్ పెడతాను ఈసారి మళ్ళీ అది లొకేషన్ లో కాకపోతే ఈసారి ఎక్కువ ఎత్తులో పెట్టారంట జాగ్రత్తగా వెళ్ళి ఆడేస్తా లొకేషన్ వచ్చింది నీకు వాట్సాప్ ఓకే ఓకే వచ్చింది వచ్చింది బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ రషించన్ ఇక్కడ రావడం వెళ్దాం అసలుకే ఈసారి ఎక్కువ ఎత్తులో అంట కానీ ప్రైజ్ మనీ ఎంతో ఇంకా ఏం చెప్పలేదు సరే మనం డైరెక్ట్ గా వెళ్ళి సీజన్ టూ బాబాయ్ని అడుగుదాం హా బాబా ఈ మధ్య మన సెవెన్ ని అనుమానిస్తానని చెప్పేసి మనకి ప్రైజ్ పూలు ఎంతో కూడా చెప్పట్లేదు కానీ పిల్లలు మనకి ఇప్పుడు గా మనకి ఒక ట్వెల్వ్ ల్యాక్ డాలర్స్ అవసరం అయితే ఉంటది మరి ప్రైజ్ పూలు ఎంత పెడతాడో ఏంటి ఆ సీజన్ టూ బాబాయ్ అబ్బా ఇప్పుడేమో ఈ బెంజ్ కోసం అని వస్తే ఈ కియా కార్ని వాళ్ళ దగ్గరైతే చిక్కుకుపోయాను నేను అందుకే అనుకుంటూ ఉంటాను షిన్చాన్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి అన్ని కార్స్ ఒకేసారి బయట తీసుకెళ్ళకరా అని నీ వల్ల ఇప్పుడు చూడు మళ్ళీ నాకు ఇంకో ట్వంటీ లాక్ డాలర్స్ లాస్ అయ్యేటట్టున్నాను త్వరగా త్వరగా వెళ్ళాలి అదకొండి హెలికాప్టర్ అయితే వచ్చేసింది మనం ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి హరిరేరే ఆలస్యం అయిపోతుంది అసలుకే సీజన్ టూ బాబాయ్ చాలా బిజీగా ఉన్నాడంట వామో మనం త్వరగా వెళ్ళకపోతే మనకు ర్యాంపు కూడా దొరకదు రా లేకపోతే ఒక రేపు తరగపతి నాకు మినో కార్నివల్ కావాలి నాకు మినీవర్సింగ్కి కార్నివల్ కావాలి మామయ్య కావాలి కావాలంటే ఒక హెలికాప్టర్ త్వరగా కి వెళ్దాం హాల్ రైడ్ పిల్లడు మొత్తానికైతే మనం సమయం ఇచ్చిపోయింది రే ఇంకొక పదిహేను నిమిషాలు మనం అక్కడికి చేరుకోవాలిరా అరేరే మళ్ళీ వేరే వాళ్ళు ఎవరో అప్లై చేసినట్టున్నారు దానికి నో 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 నీకు వేగంతో పెడితే వెళ్ళిపోతాను సరే వేగం దగ్గర మనం చూసుకొని అయితే వెళ్ళిపోతాను నో నువ్వు క్రాష్ అవ్వకూడదు హమ్మో జస్ట్ మిస్ హెలికాప్టర్ ఎక్కడ గుర్తొస్తాడు భయమేషన్ పిల్లలు హాల్ రైట్ చించాను ఇక్కడ ఎక్కడ వచ్చిడు చూడ్రా అబ్బా ఎక్కడ ఉంది అరే లొకేషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది ఎక్కడ ఎక్కడుందబ్బా మామాయ ముందు ముందుంది అది పైన హమ్మో ఏంటి మా అంత పైనుంది మనం ఆకాశంలో ఉన్న మేఘాలు పైకి వచ్చేసా మామయ్య చంద్రుడి దగ్గర సూర్యుడి దగ్గరే ఉన్నా మనం అదిగోండి ర్యాంప్ అక్కడ కనిపిస్తుంది నాకు ఓకే ఓకే నాకైతే కనిపిస్తుందిలే బంగారం ఆల్్రెడీ పిల్లలు మొత్తాన్ని మనం ర్యాంప్ దగ్గరికి అయితే వచ్చేసాం అరే సీజన్ 2 బాబా ఇక్కడ ఉన్నారు క్రిమినల్స్ కూడా ఇక్కడ ఉన్నారు ఓకే రారా సీజన్ ని వెళ్ళి హలో సీజన్ 2 గారు ఎలా ఉన్నారు బాగున్నారా నన్ను గుర్తుపట్టారా ఏయ్ నిన్న ఎందుకు మర్చిపోతా నీ గురించేనే ఈ రోజు కొత్త ఛాలెంజ్ క్రియేట్ చేపించా మా వాళ్ళ చేత ఒకసారి వెళ్ళి చూడు ఈ ఛాలెంజ్ గెలిస్తే నీకు థర్టీ లాక్ డాలర్స్ ఇస్తా ఏంటి థర్టీ లాక్ డాలర్సా हज बा 30 లాక్ డాలర్స్ అంటే పిల్లలు ఓకే ఓకే అన్నయ్య నేను చేసేస్తాను ఛాలెంజ్ అంత కష్టం పర్లేదు నేను చేజేస్తా అది నీ వల్ల కాదురా మీలాంటి పేదవాళ్ళ వల్ల ఇటువంటి రిచ్ ఛాలెంజ్ ఆడడం నీ వల్ల కాదు వెళ్ళిపొండి వెళ్ళిపడే మర్యాద ఇక్కడ నుంచి వెళ్ళిపోరా రా బాబాయ్ ఆ నాకైతే ఆ చెప్పండి ఓకే ఓకే ఫుల్ రేస్ లో ఉన్నట్టున్నాడు జాగ్రత్త ఏంటిది బాబాయ్ అయినా పర్లేదు నా దగ్గర ఉంది కదా నేను వెళ్ళిపోవాలి అక్కడికి హా ది మా పెన్నమ్మావి నా వెంట ఉండగా నన్ను ఎవరు కూడా ఏం చేయలేరు వచ్చినా సరే నన్ను కుట్టను కూడా కుట్టలేవు హా ది పెన్నమావి మాత్రం అంటే హల్ పిల్లలు మీరు మన పెన్నమావి కోసం అందరు లైక్ చేసి కామెంట్ చేస్తారు కదా ఈ చే కాళ్ళు పంపియాలని ఓమింపినాం హా ది లెక్క ఆల్రెడ్ పిల్లలు ఓకే ఓకే ఇప్పుడు మనం స్కై బ్లూ మేగా అయితే ఎంటర్ అయిపోయాం ఇక్కడ చూడండి టీవీ డిష్యూ అరే అది గుద్దంగా ఇక్కడికి వచ్చి ఎగిరిపడ్డనమ్ము ఇక్కడైతే మనకి మెగా టైర్ ర్యామ్స్ అరే ఇక్కడ చూడండి పిల్లలు ఇవన్నీ ఏంటో తెలుసా మన జేసీబీ ఉంటది కదా ఆ పెద్ద పెద్ద జేసీబీ టైర్లు ఇక్కడ చూడండి ట్రాక్టర్ టైర్లు అయ్య బాబాయ్ క్రేన్ టైర్లు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ సగం సగంగా చేసి జారేలాగా చేశాడు చూసారా వీటి మీద నూనె కూడా పోసాడు ఆ సీజన్ టూ బాబాయ్ అంటే మనం గెలవకూడదని చెప్పేసి ఆ ఇలాంటివన్నీ చేస్తున్నాం సీజన్ టూ ఓ ను బిగ్ బాటిల్ మెగా ర్యాంప్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం చాలా ఇక్కడ నుంచి మనం ఆరెంజ్ మెగా లకు అయితే వెళ్ళాలి అమ్మయ్యా ఇక్కడ ఇంటర్ బాబు ఇన్ని బాల్స్ పెట్టాడు స్కై బ్లూ మెగా రామ్ అదే విధంగా మనకిప్పుడు రెడ్ మెగా మనం గ్రీన్ అప్ మెగా రామ్ లక్ అయితే ఎంటర్ అయిపోయాం అమ్మయ్య మొత్తానికి మనం నెక్లిస్ పెడమంటే గుడ్ చూడండి జిగ్జాగ్ రన్నింగ్ మెగార్యామ్ అనుకుంటా అమ్మో ఈ జిగ్జాగ్ రన్నింగ్ మెగారామ్ చాలా కష్టం చూసారా ట్రైర్ ఎలా స్కిడ్ అవుతుందో ఇక్కడ మళ్ళీ ఇంకొక నెక్లిస్ పెడరా పక్కకు జరుగు నకి మ్యామ్ లేకపోతే చూడండి పిల్లలు నా బండికి అడ్డు వస్తున్నారు వీళ్ళు నేను గెలవకూడదు అని చెప్పేసి వీళ్ళు ఎంత కుళ్ళిపోతున్నారు చూడండి మరి అలాంటి అప్పుడు ఎందుకు క్రియేట్ చేయడం అయ్య బాబాయ్ పిల్లలు నేను పొరపాటున కింద చూస్తున్నాను అమ్మ అమ్మ నాకు భయం వేసింది ఇక్కడ నుండి పుష్ప దుంగారండి దీని అయితే గుద్దెద్దాం వెళ్ళి వెళ్ళి ఎదురు చూడండి ఎదురు పాములు అయ్యా అమ్మో నాటుకోడి కూడి బాంబులకి ఎలా పేలిందో చూసారా పిల్లలు అరే మొత్తం కాలిపోతుంది నా బైక్ కూడా మంటలు అంటికి పోతుంది వెళ్ళిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి తప్పించుకోవాలి మేము పెం అమ్మయ్యా మేము పెన్నమ్మని రెండోసారి మంత్రం వాడాను ఆ మంటల నుంచి నేను తప్పించుకోగలిగాను నిజంగా మన పెన్నమ్మ ఎంతో గ్రేటు నా కోసం ఎలాంటి మంత్రం కనిపెట్టాడో చూసారా పిల్లలు ఓకే మనం థర్టీ ఫైవ్ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేశాం ఈ ర్యాంప్ ఏంట్రా ఎంత పొడవుకుంది ఎప్పుడు క్లీన్ చేయాలో ఏంటో అరే త్వరగా క్లియర్ చేయాలి మనం ఓకే వెళ్ళిపో నకిస్తాడు అది లెక్క మొత్తానికైతే మనం నక్లీస్ పెడమని అందరినీ గుద్దేశాం వీళ్ళందరూ కిందకి వెళ్ళి చనిపోతారు ఒరే ఇప్పుడు మనం థర్టీ ఎయిట్ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేయబోతున్నాం ఇప్పుడు మనకి ఎదురుగా ఉంది కదా ఈ స్కై బ్లూ ఆఫ్ మెగా రామ్ అమ్మ ఒక్కంటే అయ్యో జస్టమిసు నేను పక్కకు వెళ్ళండి అంతే నేను ఏమాత్రం చూసుకోకుండా పైకి ఎగిరాను కదా అందుకే నాకైతే ఎటువంటి దెబ్బలు అయితే తగలలేదు కానీ పిల్లలు ఒకసారి కిందకు చూడండి సముద్రం అదే విధంగా కొండలు అమ్మో సముద్రంలో పడితే సముద్రంలో ఉన్న చేపలన్నీ నన్ను తినేయడానికి చూస్తాయి నేను ఎలాగైనా సరే తప్పించుకుని వెళ్ళాలి అరే ఇక్కడ చూడండి తనోస్ తనోస్ తన నా బైకు లాగేస్తున్నాను భయపేసింది పిల్లలు ఉమ్మయ్యో మా పెన్నమ్మ విన్నాడు కాబట్టి తనోజ్గా నన్ను నేను మాత్రం టచ్ చేయలేదు ఓకే ఓకే నేనైతే ఇక్కడ రెడ్ అప్ మెగా ర్యాంప్ ఉంది చాలా పైకి అయితే వెళ్ళిపోయాను అమ్మయ్యా మొత్తానికి ఇక్కడ త్రీ పాయింట్స్ అయితే కలెక్ట్ చేసాం అంటే మనం ఇప్పుడు టోటల్ గా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాం ఇక్కడ చూడండి ట్రాక్ మధ్యలో ఖాళీ పెట్టాడు ఆ సీజన్ బాబాయ్ అమ్మో నేను ఏ మాత్రం చూడకుండా వెళ్ళిపోతే కంత కింద పడిపోతాం ఓ ను మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇదే మనకి హెవెన్ ఆఫ్ మెగా ర్యాం అరే చూసారా ఈ పలకలు పాచి పట్టిపోయి ఉన్నాయి అంటే దీని మీద బైక్ వెళ్తే ఆ పాచి మీద వెళ్తే ఇక అంతే జారిపోతుంది నాకు ఫర్మన్స్ వెళ్ళిపోండి ఆ ఇక్కడేంట్రా బాబు ఓ రెడ్ మెగా మీదేంటివి కోడిగుడ్లా ఏంటి వామ్మో చూడండి పిల్లలు కోడిగుడ్లు మంత్రించిన కోడిగుడ్లు అనుకుంటా ఈ సీజన్ కి గ్రాణికి ఏదో సంబంధం ఉన్నట్టుంది మంత్రించిన కోడిగుడ్లు దారి కడ్డంగా పెట్టారు విధంగా నిమ్మకాయలు కూడా పెట్టారు చూడండి వాటిని గనక తొక్కైతే నాకు దయ్యం పట్టిద్ది అప్పుడు నేను ర్యాంప్ను ఓడిపోతాను అప్పుడు నాకు ఏ కారణం రాకుండా పోతుంది అలవాంటికి కాకుండా ఉండాలంటే ఓం బిం పెన్నమన మంత్రం చెప్పాలి అది లెక్క ఇప్పుడు రండి ఏ దయ్యం వస్తుందో రమను ఏ సీజన్ టూ బాబు వస్తాడు రమను ఓకే పిల్లలు మనం అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేస్తాం అరే ఇక్కడ చూడండి సమోసాం వావ్ ఇది నాకు చాలా ఇష్టం సమోసాకారాం నేను చాలా సునాసంగా కంప్లీట్ చేసేస్తాను ఆల్రెడీ పిల్లలు మొత్తానికి ఇక్కడ చూడండి టిప్పర్ ర్యాంప్ అనుకుంటా ఒకటి రెండు మూడు నాలుగు టిప్పర్లు అయితే మనం దాటేసాం అరే ఇక్కడ మళ్ళీ పుష్ప ర్యాంప్ వచ్చింది ఓకే ఇప్పుడు మనం వైట్ మెగా ర్యాంప్ నుంచి పుష్ప మెగా రాంప్ అయితే ఎంటర్ అయిపోయాం అమ్మయ్యా పింక్ మెగా రామ్ కూడా కంప్లీట్ చేసేసాం ఇప్పుడు మనం ఎల్లో ఆ తర్వాత స్కై బ్లూ బ్లూ కంప్లీట్ కాంపిస్తాం ఎదురేముంది రెడ్ మెగా ర్యాంప్ అదే విధంగా ఇక్కడ చూడండి ఎల్లో అప్ ర్యాంప్ ఉంది ఎన్ని ఉన్నాయి బాబు ఇలాంటివి వా వెళ్ళాలి 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 హ ఏంటిది ఓ ఇదేంటి లోపల గుంత అమ్మో గుంత లోపలికి వెళ్ళిపోతున్న టైర్లు ఓ భగవంతురా వెళ్ళాలి అరే ఇటు వెళ్ళిపోతుంది పైకి వెళ్ళాలి ఓ అమ్మయ్య మా పెన్నమ్మావి కనబట్టిన మంత్రం వల్ల నేను ప్రతిసారి సేవ్ అవ్వగలుగుతున్నాను నిజంగా మనం పెన్నమ్మకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అందరి కింద కామెంట్లు చేయండి హ్యాష్ టాగ్ పెన్నమ్మ థ్యాంక్ యూ ఫర్ చేయించారని కామెంట్ చేయండి ఓ అమ్మ దేవుడు ఎంతమంది తానాసులు వచ్చారంటే నేను ఒక్క తానాసని గుర్తితే ఎంతమంది తానాసలు వెళ్తారేంటారా మీరు వెళ్ళిపోండి 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 నకిలీ స్పాడుస్ నకిలీ తానాస్ వెళ్ళిపోండి అమ్మయ్యా ఇక్కడేంటి రెయిన్బో మెగా మెగారేంటి ఏంటి వామ్మో ఇది జైంట్ వీల్ అనుకుంటా చూడండి జైంట్ వీల్ అంత పెద్దదిగా ఉంది ఇప్పుడు మనం దీని నుంచి ఎల్లో జైంటు వీల్లోకి ఎంటర్ అవ్వాలి ఇక్కడ ఇక్కడంటి ఇంత సన్నని మార్గం కూడా నా బైక్ అమ్మో చాలా కష్టం వెళ్ళడం కానీ నా వల్ల అవుతుంది నేనైతే ప్రయత్నించి తీరుతాను ఎలాగైనా సరే ఈ ర్యామ్ ఛాలెంజ్ గెలిచి తీరాలి అప్పుడే కదా నాకు మినీ కియా కార్నివల్ అయితే నాకైతే వస్తుంది నేను ఎలాగైనా థర్టీ ల్యాక్స్ అయితే గెలుచుకోవాలి త్వరగా త్వరగా వెళ్ళాలి నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది ఆ సీజన్ టూ అన్నయ్య ఈ ర్యామ్ ఛాలెంజ్కి థర్టీ ల్యాక్స్ ఎందుకు ఇస్తాడని చూసారా పిల్లలు ఎంత ఎంత దూరంగా ఉంది ర్యాం ఛాలెంజ్ అమ్మో నాకైతే చచ్చేంత భయం వెళ్ళిపోండి వెళ్ళిపోండి స్పైడర్ లేచి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి పిల్లలు మనం అయితే ఎయిటీ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాం ఇక్కడ చూడండి శాండ్విచ్ బర్గర్ ర్యాంప్ అనుకుంటా ఇక్కడండి ఇంత పెద్ద షిప్పా ఇది టైటానిక్ షిప్ వాళ్ళ తమ్ముడు కదా ఇది టైటానిక్ షా తమ్ముడు షిప్ పిల్లలు ఇది అమ్మో టైటానిక్ షిప్ తమ్ముడు అయ్యో బాబోయ్ మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అమ్మో నా ఎదురు చూసారో నకి ఎంత మంది ఉన్నారు మీరు ఎంత మంది వచ్చినా సరే నన్ను ఎవరు ఏం నకిలీ చేయను నకిలీ నకిస్తాను అరే అక్కడ ఏంటి మళ్ళీ బాంబులున్నాయి ఇదే అనుకుంటా అసలు సీజన్ రెయిన్బో మెగారామ్ అమ్మో మళ్ళీ వచ్చాడా హల్కి నన్ను ఏం చేయకు హల్క్ ఓ మేం పెన్న హల్క్ వెళ్ళిపోవాలి అమ్మయ్యా ఇక్కడ బాగుంది అరే పిల్లలు అక్కడ చూడు ఎన్ని ఉన్నాయో ఇప్పటి చూడండి ఎలా పేల్తీయో అయ్య బాబోయ్ ఏంటి మంటలే మంటలు వెళ్ళాలి వెళ్ళాలి మంటలు 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 అమ్మయ్య మొత్తానికైతే అన్నిటి నుంచి తప్పి తప్పించేసుకున్నాం ఆకపల్లి జస్ట్ మిస్ కింద పడిపోయేవాడిని అమ్మో ఈ ఆకును కిందకు తోసాలి వెళ్ళిపో ఆలకు వెళ్ళిపో ఒకే పిల్లలు నైన్టీ నైన్ పర్సెంట్ రాబాయితే కాంప్లీట్ అయిపోయింది ఇక ఫైనల్గా హండ్రెడ్ పర్సెంట్ ర్యామ్ అయితే కంప్లీట్ చేసేసి అడిషించాన్ ఏ ఇప్పుడు నాకు మినీ కియా కార్నివల్ రాబోతుంది మాకు థర్టీ లాక్స్ డాలర్స్ రాబోతున్నాయి నెక్స్ట్ మా పెన్నమే కంప్లీట్ చేయం ఎలా గెలిచాడు వీడు ఈ షించాన్ పొడతాడు ఎలా గెలిచాడు రాయ్ పెన్న స్టార్ నీ వల్ల కాదురా వాడేదో లక్కులో గెలిచాడు అని నువ్వు అలాగే మాట్లాడుతుండు నేను ఎలా గెలిచి చూసి వస్తాను చూడు హా ఏంటి సీజన్ టూ అనయా ఎప్పుడు చూసినా మమ్మల్ని తక్కువ అంచనా పేదవాళ్ళు పేదవాళ్ళైతే మేము ర్యాంపులు ఆడలేమేంటి ఏంటి పిల్లలు పేదవాళ్ళైతే మనం ర్యాంపులు గెలవలేదు ఏంటి ఇప్పుడు చూపిస్తాడు పెన్నం స్టార్ అంటే ఏంటో అది లెక్క పెన్నం స్టార్ మజాకా ఆల్ పిల్లలు హా ఇటువంటివి నా చిన్నతనంలో బోర్డైన చేసి వచ్చాను ఈ సీజన్ టూ బాబాయ్ ముందు నాకు ఒక లెక్క ఏంటి ఆల్రెడీ మనం కంటైనర్స్ మెగాంప్లకి అయితే ఎంటర్ అయిపోయాం అరే ఈ డిష్ టీవీ యాంటీనా చూడండి ఇది మనకి పాతకాలంలో డిష్ ఉండేది కదా మన టీవీలకి ఆ యాంటీనా పిల్లలు ఇవి పెట్టి కూడా మనకి సీజన్ టూ బాబాయ్ అయితే నన్ను ఆపేద్దామని ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నాడు అయినా వాటికి ఏమి నేను అసలు బెదరను చెదరను హా ఎందుకంటే ఇక్కడ ఉంది క్షించాను పొడతారు కాదు పెన్నో స్టార్ అని చెప్పండి హా ఏంటి నెక్లెస్ పెడమని వెళ్ళి వెళ్ళు కిందకి వెళ్ళాడుకో నెక్లెస్ పెడమని కిందకి వెళ్ళాడుకో అది లెక్క ఈ పెన్నో స్టార్ అరే పిల్లలు ఆ బాల్ చూసారా ఎలా కిందకు వెళ్తుందో అమ్మో అసలా అసలు మనం ఎప్పుడైనా సరే పైనుండి ర్యామ్ ఛాలెంజ్ ఆడేటప్పుడు ఎప్పుడు కూడా మనం అసలా చెదరకూడదు బెదరకూడదు అంటే అసలు కిందకి ఏమాత్రం చూడకూడదు ఎందుకంటే కింద ఉన్న నేలను చూసినా కింద ఉన్న సముద్రాన్ని చూసినా మనకి వెంటనే వెన్నులు వణుకు ఉట్టి మనకైతే భయం పుడుతుంది భయం వేసినప్పుడు మనం మన మనోధైర్యాన్ని కోల్పోయి మనం గెలవడానికి అయితే కష్టమవుతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఫోకస్ మొత్తం మనం టార్గెట్ మీద పెడదాం చూడండి ఇప్పుడు నేనే మాత్రం కిందకైతే చూడను కానీ నాకు కిందకు చూస్తే మాత్రం ఖచ్చితంగా భయం వేసింది పిల్లలు ఆల్రెడీ ఇప్పుడు నేను రెడ్ మెకారాంప్ లెక్క అయితే ఎంటర్ అయిపోతున్నా లెక్క ఎప్పుడైతే ఎగిరాలి ఓకే అరే ఇక్కడ ఇంకొక నెక్లెస్ మ్యాన్ అయితే ఎవరో ఉన్నట్టున్నాడు అనుకున్నా దీని వెనకాల దాక్కుంటావా నెక్లెస్ మ్యాన్ దీని వెనకాల దాక్కొని మళ్ళీ ఆ భూ చేసుకొని వచ్చి అక్కడ నాపేద్దామనే కదా నీ ప్రయత్నం నీ ప్రయత్నం నేను ఎప్పటికీ జరగనివ్వను ఆల్రెడీ పిల్లలు ఇక్కడ మనకి పింక్ బాల్స్ అయితే ఉన్నాయి ఈ పింక్ బాల్స్ నుంచి మనం తప్పించుకోవాలి ఓ రీ దేవుడా ఈ టైర్లు ఏంట్రా బాబు అడుగడుగునా ఎక్కడ చూసినా ఇదే టైర్లు అమ్మో ఆ కొండలు చూడండి ఎంత దూరంలో ఉన్నాయో అవన్నీ ఏడు కొండలు అనుకుంటాను ఎలాగైనా సరే మనం ఒక రోజు వెళ్ళాలి అక్కడ కోటప్కొండ కూడా ఉంది మనం ఒక రోజు అయితే కొండకి ఏడుకొండల అన్నింటికి అయితే ఒక టూర్ అయితే వేద్దాం కాకపోతే ముందుగా మనం ఈ ర్యాంప్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయాలి అప్పుడే కదా మనకి థర్టీ లాక్ డాలర్స్ అయితే వస్తాయి మన కూడా వస్తుంది ఓకే ఓకే బంగారం నువ్వు అక్కడే ఉండు ఓకే పిల్లలు ఇక్కడ చూడండి ఎంత ఏటవాలుగా ఎంత సన్నని ర్యాంప్ పెట్టాడు ఇక్కడ అమ్మో ఇక్కడైతే మనం అయితే మెగా కంటైనర్స్ ర్యాంప్ ఎందుకైతే ఎంటర్ అయిపోయాం అరే ఇక్కడ చూడండి ఇవన్నీ మెగా కంటైనర్స్ పిల్లలు ఊరి భగవంతురావు వీటన్నిటి మనం చాలా చాకచక్యంగా దాటేయాలి అరే 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 ఇక్కడ చూడండి మనకి అమ్మో ఎటువంటి ఏటవాల ర్యాంపులు పెట్టాడు ఈ సీజన్ టు మామూలుడు కాదు పిల్లలు ఆల్రెడీ నేను ఇప్పుడు ఎల్లో మెగార్యామ్ నుంచి స్కై బ్లూ మెగార్యాంప్లోకి అయితే ఎంటర్ అయిపోయాను అరే ఇది చూడండి ఇది ఏ ర్యాంప్ కామెంట్ చేయండి ఇది వైట్ మెగా రామ్ వెళ్ళిపోండి వెళ్ళిపోండి నాకేస్ అరే ఇందాక మీరే కదా మా షించిన గంట భయపెడతారు హామ్మా వెళ్ళిపోండి నకిలీ స్పైడర్ మ్యాన్స్ వెళ్ళిపోండి అది లెక్క పిల్లలు వీళ్ళందరినీ మనకి కిందకైతే పంపించేసాం వెళ్ళిపోతానని నువ్వు కూడా వెళ్ళిపోయి కా అరే కిందకు చూడకూడదు వామో కిందకు చూస్తే నాకైతే అయితే ఎంత భయం పడుతుంది వెన్నులో కానీ ఏం పర్వాలేదు మన భయాన్ని ఎప్పుడూ కూడా మన మొహంలో అయితే ప్రదర్శించకూడదు పిల్లలు నేనైతే ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఫటాఫటా వెళ్ళిపోదాం చలో ఇక మనం చక్క కదిలేసి చక్క ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేద్దాం ఆల్రెడీ మొత్తానికి అయితే వచ్చేసాం ఓకే మొత్తానికి ఇప్పుడు మనం సిక్స్టీ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ అయిపోయింది అరే ఎండింగ్ ఎక్కడుంది షించాన్ ఎక్కడి నుంచి మాట్లాడాడు నాకు అసలు ఏం కనిపించట్లేదు పిల్లలు మన షిన్ఛాన్ ఎక్కడున్నాడో మీకు కనిపిస్తే కామెంట్ చేయండి ఇక్కడే మాట్లాడాడే అబ్బా ఎంత దూరం నుంచి ఎంత పెద్దగా మాట్లాడి ఏంట వీడు ఓకే మనం మొత్తానికి అయితే మెగా హెవెన్ ర్యాంప్లాకైతే ఎంటర్ అయిపోయాం అమ్మాయి కంప్లీట్ చేసేసాం వెళ్ళిపో నకిలీ పెడమని వెళ్ళిపో మీరెంతమంది నకిలీ పెడమనిస్ వచ్చినా సరే ఈ స్టార్ని ఇంచు కూడా ఏమీ చేయలేరు అది లెక్క స్టార్ మజ్జాకా పిల్లలు మిగిలిన ఎంతమందికి ఈ పెన్నమ్మవీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు హ్యాష్టాగ్ పెన్న మావి లవ్ యూ అని కామెంట్ చేయండి ఆల్ రైట్ పిల్లలు ఓకే పింక్ మెగా ర్యాంప్లకి అయితే ఎంటర్ అయిపోయాం అరే రరేరే మనం దూసుకొని అయితే వెళ్ళిపోవాలి నాకు ఎంతో ఇష్టమైన ర్యాంపు అదే మనకి మెగా సమోసా ర్యాంప్ ఈ సమోసా ర్యాంప్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు మన సెంచానికి చాలా ఇష్టం సమోసా ఓకే ఇప్పుడు మనం ట్రిప్పర్ మెగార్యాంప్లకు అయితే ఎంటర్ అయిపోయాం ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం నాలుగు ట్రిప్పర్ నుంచి వైట్ మెగార్యాంప్ అరే మళ్ళీ ఇక్కడ పుష్ప దొంగల మెగార్యాంప్ కూడా ఉన్నట్టుంది ఓకేలేండి మనం వీటిని కూడా సునాయాసంగా దాటేద్దాం అది లెక్క మొత్తానికైతే అన్నింటినీ కంప్లీట్ చేసేయాలి ఏమనుకున్నారు పెనస్టర్ అంటే ఓరి దేవుడు ఇదేంటి రెడ్ అండ్ ఎల్లో అప్ మెగారాంప్ ఏంటి వామ్మో అమ్మో మళ్ళీ గ్రీన్ కలర్ ఓరి నాయన వెళ్ళాలి వెళ్ళాలి ఓ ఇక్కడంటి హోలు అమ్మో రంధ్రంలో పడుంటే ఇక ఏమన్నా ఉందా కిందకి వెళ్ళిపోయాలో కింద ఉన్న సార్ చేపలకి ఎరైపోవాలాం అమ్మో అలా అవ్వకుండా ఉండాలి పిల్లలు చూసారా ఆకాశంలో గర్దలు రాబందలు ఏమీ లేవంటే మనం వాటికంటే ఎక్కువ ఎత్తులో ఉన్నాం అంటే మనం సూర్యమండలం చంద్రమండలం దగ్గరలో ఉన్నాం పిల్లలు అమ్మో ఇక్కడ నుంచి కింద పడితే ఇక అంతే మనం కిందకు వెళ్ళే లోపల మనం ఆవిరైపోతాం అప్పుడు మన ఎముకలు తప్పించి మన బాడీలో చిన్లి కండ కూడా మిగలదు ఓకే ఓకే వీళ్ళైతే గుద్దేద్దాం వెళ్ళిపోతానస్ వెళ్ళిపోవు మర్యాద ఇక్కడ నుంచి వెళ్ళిపోతానస్ దీని లెక్క వీళ్ళు నాకు అడ్డొస్తారా ఇందాక మరి భయపడతావు కదా నువ్వు వెళ్ళిపోతానస్ వెళ్ళిపో నువ్వు కూడా వెళ్ళిపోతానస్ వెళ్ళిపో నువ్వు కూడా నువ్వు కూడా వెళ్ళిపోతాన అది లెక్క మొత్తానికి అందనైతే గుద్దేశాం అరే ఎదురుగా ఇవి ఇవి జైంట్ విల్ మెగా ర్యాంప్ కదా మావయ్య త్వరగా రండి ఎంత సేపు ఆ బాబా లేట్ అయిపోతుంది మావయ్య ఇదిగో నేను ఇక్కడ చూడండి అరే వీడు ఎక్కడ పిలుస్తున్నట్టు అరుస్తున్నట్టుగా ఉంది కానీ వీడు ఎక్కడ కనిపించట్లేదు పిల్లలు మీ కనక మన షించన్ కనిపిస్తే షించన్ ఇక్కడే ఉన్నాడు మావయ్య అని కామెంట్ చేయండి నాకైతే షించన్ గడ అసలు కనిపించట్లేదు కానీ వీడు అరుపులు గోల మాత్రం వినిపిస్తుంది అరే షించన్ వాడేనా చేమలా కనిపిస్తున్నాడు అంత దూరంలో ఓకే ఓకే వచ్చేస్తున్నా కన్నాను అక్కడే ఉండు ఆల్రెడీ పిల్లలు మనం ఇప్పుడు ఫుట్బాల్ గోల్ మెగారాంప్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం ఇక్కడ చూడండి ఇవంతా ఫుట్బాల్ నెట్ ఈ ఫుట్బాల్ నెట్ నుంచి కూడా మనం సునాయాసంగా దాటి వెళ్ళిపోదాం అంతే చకచక దాటి వెళ్లిపోవడమే ఇక్కడ మనకైతే ఉంది ఇది పుష్ప దొంగ కట్టె మెగారాంప్ అనుకుంటా ఈ పుష్ప దొంగ మెగాంప్ కూడా దాటేయాలి అరే నకిలీస్ పేర్మేంట్స్ మిమ్మల్ని అందరికీ కిందకి తోసేస్తే మళ్ళీ భూ చేసుకొని పైకి వచ్చేసారా వెళ్ళిపోండి 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 నక్లీస్ ప్యాంట్ వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అమ్మో నాకైతే టైం అయిపోతుంది సరే వీళ్ళతో మనకెందుకు కానీ ముందైతే మనం ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేద్దాం పిల్లలు మీరు అందరూ అయితే చక్కచక్క ఒక లైక్ అయితే కొట్టేసేయండి పెన్నమామి కోసం పెన్నమ్మామి కోసం లైక్ చేస్తారు కదా మీరందరూ ఆల్రెడ్ మీ మిత్రులందరూ కూడా ఈ వీడియోని అయితే కింద షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ నొక్కి వాట్సాప్ ఫేస్బుక్లో అందరూ మీ మిత్రులందరూ షేర్ వీడియోని షేర్ చేయండి ఓకే ఓకే మనం అయితే ఇక దూసుకొని అయితే వెళ్ళిపోదాం ఆల్ రెడ్ మొత్తానికి అయితే నేను దగ్గరకైతే వచ్చేసినట్టునా అమ్మయ్య ఇక ఈ రెయిన్బో మెగా ర్యాంప్ని అయితే దాటేయాలి అరే నేను అప్పుడే నైంటీ టూ పర్సెంట్ ర్యాంప్ని కంప్లీట్ చేసేసానా ఇక కేవలం ఎయిట్ పర్సెంట్ ర్యాప్ మాత్రమే మిగిలి ఉన్నట్టుంది అమ్మయ్యా చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో కదా అమ్మో ఇంత సైలెంట్గా ఉంటే నాకు చాలా భయంగా ఉంది పిల్లలు నేను త్వర త్వరగా కంప్లీట్ చేసేయాలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోతా వెళ్ళిపోతా నేను త్వరగా అయితే వెళ్ళిపోతా అరే ఇందాక ఇక్కడ హల్క్ ఉండాలి మీకు కనిపిస్తున్నాడా వీడు సడన్ గా నుంచి వస్తాడో తెలియదు అమ్మో నేను చక్కచక్క ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి ఓకే ఓకే వచ్చేసాం వచ్చేసాం నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేసేసాం ఇక ఐదు పర్సెంట్ మాత్రం ర్యాంప్ మిగిలింది బొచ్చేస్తున్నారా క్షీణించాన్ నువ్వు అక్కడే ఉండు అరే వీళ్ళు నకిలీ పెడ మన్స్ కదా వెళ్ళిపోండి వెళ్ళపొడి నకిలీస్ మ్యాన్ హా నువ్వేంటి పైన ఉన్నావు నువ్వు కిందకి వెళ్ళి వాళ్ళతో పాటు ఆడుకో అరే వీడు అసలా వెళ్ళట్లేదు ఇప్పుడు వెళ్తారు చూడండి హా లేక మొత్తానికి స్పైడర్ మ్యాన్స్ కూడా మనం గుద్దేశాం రేషించా నైన్టీ నైన్ పర్సెంట్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసేసరా ఇప్పన్నమ్మా అదీ లెక్క మొత్తానికి అయితే నేను కూడా ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసరా కదా ఇప్పుడు మనకి ట్వెల్వ్ లాక్ డాలర్స్తో పాటు కాకుండా ఇంకొక ఎయిటీన్ లాక్ డాలర్స్ ఎక్స్ట్రా టోటల్గా థర్టీ లాక్ రా సూపర్ సూపర్ నీకు ఎన్ని మినీ కార్లు కావాలంటే మినీ కార్లు చేయించుకోవచ్చు కానీ సరేరా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సీజన్ బాబాయ్ దగ్గరికి వెళ్తే తెలుస్తది ఆల్ రైట్ హలో సీజన్ బాబాయ్ చూసావా కంప్లీట్ చేశా అరే చూసాం చూసాను ఎలా కంప్లీట్ చేశారు రా నిజంగానే నీ ఛాలెంజ్ కంప్లీట్ చేసిన దానికి ఈ సీజన్ టు ఫిదా అయిపోయాడు అదిగో నీ 30 లక్ష డాలర్స్ ఆల్రెడీ హెలికాప్టర్ అయితే పెట్టేశాను హ్యాట్స్ ఆఫ్ రా స్టార్ నాకైతే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది అరే చూసావా సకురి వీడు ఎలా కంప్లీట్ చేశాడు రే క్రిమినల్స్ మిమ్మల్ని ఇంకా ఎక్కువ బాంబులు పెట్టమన్నాడు కదరా ఏం చేశారు రా వాడు ఇప్పుడు గెలిచేశాడు రా అబ్బా బాబా ఈసారి మరింత కష్టమైన ఛాలెంజ్ తో వీడికైతే స్వాగతం పలుకుదాం బై రా పెనస్టార్ చూసారా తను ఏమంటున్నాడు మరింత కష్టమైన చాలంతో మనకు స్వాగతం పలుకుతాడంట సరే సరే మీరు ఎంత కష్టమైన పెట్టుకోండి మా పెన్న మామయ్య కంప్లీట్ చేసేస్తాడు దట్ ఈస్ పెన్ అంటే అంతే కదా పెన్న మామయ్య అరే అంతే కదా షిన్చాన్ లేకపోతే చూసావా ఎలా భయపడ్డాడు ఏంటి కష్టమైన ఛాలెంజ్ అరే షిన్చాన్ చూసావు విమానాలు ఎలా వెళ్తున్నాయి గాళ్ళు అవును మామయ్య సూపర్ గా వెళ్తున్నాయి బలే 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 వావ్ ఒకటి రెండు మూడు అయ్య బాబాయ్ మామయ్య మామయ్య పదండి పదండి విమానాల తర్వాత చూద్దాం కానీ ముందు వెళ్ళి మనం మి మినీ మినీ కియా కార్ వాళ్ళకి కొనుక్కొచ్చేద్దాం ఏ మాకి వాళ్ళ ట్వల్ లాక్ డాలర్స్ కాదు

ఆశ ఉండాలి కానీ అత్యాస అనేది ఉండకూడదు మనిషికి సరే సరేలే తర్వాత మాట్లాడుకుందాం ముందైతే మనం అయితే డబ్బు అయితే తీసుకొని అయితే వెళ్ళిపోదాం ఆల్రెడీ నేనకైతే అయితే యూటర్న్ అయితే చేసేస్తున్నాను పిల్లలు మీరైతే కామెంట్ చేయండి ఈ డబ్బులో మనం ఇప్పుడు ఆ ఫిఫ్టీన్ లాక్ డాలర్స్ ఉంచుకుందామా లేకపోతే ఫిఫ్టీన్ లాక్ డాలర్స్ కూడా మనం పేద ప్రజలకు పంచేద్దామా మీరైతే కామెంట్ చేసి చెప్పండి మా వాళ్ళందరూ కామెంట్ చేస్తారు చూడండి పిల్లలు మీరు అందరూ కామెంట్ చేయండి త్రీ లాక్ డాలర్స్ మాత్రమే పేద ప్రజలకు పంచాలి రిమైనింగ్ ఫిఫ్టీ లాక్ డాలర్స్ నా కోసం మినీ కార్స్ మినీ బైక్స్ కొనడానికి ఉంచాలని కామెంట్ చేయండి పిల్లలు సరేరా చూద్దాం మన వాళ్ళు ఏం కామెంట్ చేస్తే అదే ఫాలో అయిపోదాం పిల్లలు మీరైతే కామెంట్ చేయడం మర్చిపోద్దు అలా విధంగా లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు సరే సరే అయితే ముందుగా అయితే డబ్బులంతా తీసుకుని మనం సెవెన్ బాబుకి అయితే ఇచ్చేద్దాం హా బాబా చూడండి ఇలా మనం డబ్బును కనుక పట్టుకొని రోడ్డు మీద తిరిగితే ఎవరో ఒక దొంగ వదలలో చూసి మనల్ని కిడ్నాప్ చేసి మన డబ్బంతా కాజేస్తారు కాబట్టి ముందు నేను త్వరగా వెళ్ళి సేవన్ బాబాకి అయితే డబ్బునంతా అంతజేయాలి అమ్మ మొత్తానికి మనం సైవన్ మోటార్ షాప్కి అయితే వచ్చాం ఆల్ రైడ్ పిల్లలు ఇక మన కారు పనులు కూడా సిద్ధమై ఉంటాయిలేండి ఓకే ఓకే లోపలికైతే వెళ్ళి చూడాలి సైవన్ ఏం చేస్తున్నాడో ఏంటో ఓ సైవన్ బాబాయ్ బాబాయ్ అరే సేవన్ బాబాయ్ అప్పుడే పనులన్నీ పూర్తి చేస్తున్నట్టున్నావు అరే ఏంటి బెంజ్ పనులు అప్పుడే పూర్తి చేసేసావా అరే మరి ఏమనుకున్నావు ఈ సెవెన్ మంటి మామూలు అనుకున్నా ఏంటి ఏపైనా సరే చిట్టుకులో చేసేస్తాను సరే డబ్బు తీసుకొచ్చినట్టునో అక్కడ పెట్టి ఒకసారి నీ బెంజ్ కార్ ఎలా ఉందో చెక్ చేసుకో ఈ కియా కార్నివల్ కారు రేపు టోపల డెలివరీ చేస్తాను ఓకే ఓకే బాబాయ్ సరే సరే డబ్బు అయితే ముందుగా ఎక్కడైతే పెట్టేద్దాం రేషించాను రారా కన్నా నా హెల్ప్ చేసి డబ్బు ఇక్కడ పెడదాం ఆల్రెడీ పిల్లలు ఓకే సార్ బాబాయ్ ఇదిగో డబ్బు అంతా అక్కడ పెట్టేశాను దాంట్లో థర్టీ లాక్ డాలర్స్ ఉన్నాయి రేపు పొద్దున వస్తావు కదా అప్పుడు నాకు ఫోన్పే కొట్టే రిమైనింగ్ ఆల్రెడీ షించాను ఒకసారి ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైట్లు చెక్ చేయాలి పిల్లలు ఓకే రెండు హెడ్లైట్స్ అయితే పనిచేస్తున్నాయి ఎందుకంటే మనం ఈ కార్ని కనుక నైట్ వేళలో వెళ్ళినప్పుడు హెడ్లైట్స్ అనే సరిగా లేకపోతే ఇక అంతే దారిని వచ్చే కుక్కనో లేకపోతే ఆంబోతనో గేదెనో గుద్దేస్తూ ఉంటాం అందుకే మనం ఎప్పుడైనా సరే కారు కొనేటప్పుడు ముందు హెడ్లైట్స్ అక్రమంగా పనిచేస్తుందో లేదో చూడాలి ఓకే రేషించాన్ కార్ అంతా బాగానే ఉంది కదా ఎలా ఉందో చూస్తే ఒక

హమ్మా నీ దొంగ బుద్ధి పొహించుకున్నా కాదు సరేలేండి పిల్లల మనస్తత్వం అలాగే ఉంటది హమ్మయా మొత్తానికి మనం ఇంటి అయితే చేరుకున్నాం హబ్బా రే షించాన్ ఇవాళ రామ్ చాలెన్స్ అడవు కదా అమ్మ నాకు ఉల్లంతా పెయింట్స్ గా ఉన్నాయి త్వరగా వెళ్ళి రష్ అయితే తీసుకోవాలిరా ఓకే ఓకే ఇంటికైతే వచ్చేసా నాయ నా జాగ్రత్తగా అండి హమ్మో నా టచ్ అవకూడదు మా జాగ్రత్త హమ్మా దానికి టచ్ ఇక దిగండి లోపల పెట్టేద్దాం పదండి సరే రకన ఇక లోపల వెళ్ళి పార్క్ చేసేద్దాం హమ్మయ్య ఇప్పుడు హ్యాపీ ఏ కదా నువ్వు చూడండి పిల్లలు వీడికి ఎంత హ్యాపీనెస్ నేను ఒక్కసారి కారు బాగు చేయించిన ఏదైనా కారు కొన్నా కానీ వీడి భలే హ్యాపీ అవుతాడు వీడి హ్యాపీనెస్ నా హ్యాపీనెస్ కూడా సరే కానీ మీరైతే కామెంట్ చేయడం మర్చిపోద్దు మన షింజానికి నెక్స్ట్ టైం ఏం కార్లు పంపించాలనుకున్నారో కామెంట్ చేసేసేయండి ఇప్పుడు నువ్వు హ్యాపీగా కదా నువ్వు ఆ సంగతి మర్చిపోని చెప్పాను కదా మన వల్ల కామెంట్ చేస్తారు కదా ఇందాక నుంచి ఒకటే ఫిఫ్టీన్ లాక్ డాలర్స్ ఫిఫ్టీన్ లాక్ డాలర్స్ అని పిల్లలు మీరు కామెంట్ చేయండి ఆ ఫిఫ్టీన్ లాక్ డాలర్స్ మనం ఉంచుకుందామా లేకపోతే ఈ సన్ సిటీ లాస్ట్ సన్ డేస్ లో ఈ పేద ప్రజలందరికీ పంచేద్దామా రేషించాన్ ఇంకొకసారి కనుక నువ్వు ఆ ఫిఫ్టీన్ లాక్ డాలర్స్ అన్నావు అనుకో నీ నోట్లో నుంచి ఆ మాట వచ్చింది అనుకో నెక్స్ట్ మార్నింగ్ బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్ వేర్ ఆర్ యు గోయింగ్ అరే వీడు ఎవడో నన్నే ఫాలో అవుతున్నాడు వన్ అవర్ నుంచి కొంపతీసి దీని లోపల మినీ కార్ ఉన్న సంగతి వాడు తెలిసిపోయినట్టుంది మనం ట్యూన్ చేంజ్ చేద్దాం జానీ జానీ ఎస్ పాపా అరే చూడండి పిల్లవాడు ఎవడో నన్నే గుర్తున్నట్టున్నాడు అమ్మయా మనం మొత్తానికి వచ్చేసాం ఎలా షించాన్ పెనస్టర్ ఏంట్రా మీరు అసలు పడుకోరేంటి పొద్దు నుంచి ఎక్కడ వెయిట్ చేస్తున్నారండి నా కోసం మీ మాట్లాడిన మాకు త్వరగా త్వరగా బాక్స్ తీసుకెళ్ళి పెట్టండి లోపల అరే ఓకే ఓకే ఇదిగో పెట్టేశాను రా సరే పెన స్టార్ అరే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రిమైనింగ్ ఎయిటీన్ లాక్ డాలర్స్ నీకు కొట్టారు కదా ఇదిగో ఎప్పుడే నీకు ఫోన్ పే చేసేసాను సరే షించాన్ పడతారా అదిగో నీ బాక్స్ అన్బాక్స్ చేసుకుని చూసుకో నేను అయితే వెళ్ళొస్తాను రా పెన స్టార్ నీకు అయితే డబ్బులు వచ్చాయి కదా అలాగే వచ్చే వచ్చే బాబాయ్ థ్యాంక్ సో మచ్ ఏంటి ఏమైంది అనేది ఏంటి మాట్లాడకుండా ఆగు సరే సరే బాయ్ బాబాకమ్మా అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గుట్ల పెట్టావా గుటక్కు మింగావా తొందర ఎక్కువైపోతుంది పిల్లలు ఉండే కొద్ది రోజు రోజుకి ఆల్ మొత్తానికి శుద్ధి అయితే తీసేసుకున్నాను చలో ఈ గొడ్డల అయితే మనం నరికేద్దాం షీించాన్ కొద్దికొచ్చి దూరంగా నుంచో మళ్ళీ నీ కళలో చెక్క ముక్కలు ఎగిరి పడతాయి ఆల్ పిల్లలు ఇప్పుడు మనం ఈ తాళాన్ని అయితే బద్దలు కొట్టేసి లోపల ఆ మినీ ఆర్సీ కియా కారణం ఎలా ఉందో చూసేద్దాం నువ్వు సిద్ధమైనా చూసావా <hand piercing phrase> <Really? handling> <handling> <handling> <handling>

చించన్ అయితే దీన్ని డ్రైవ్ చేయొచ్చు అమ్మయ్య ఓకే షించాన్ రారా కన్నా ఒకసారి ఎక్కి చూద్దాం ఇప్పుడు మనకి లైట్ పోట్ల ఎలా ఉంటదో చూసేద్దామా అమ్మయ్య వచ్చేస్తా దీంట్లో ఎక్కిన సూపర్ బాబాయ్ రాత్రి వేళలో కారు బలై అద్భుతంగా ఉంది బలే దగ దగ మరుస్తుంది డైమండ్ గోల్డ్ లాగా అయ్యో ఎనకచెండి జాబిలమ్మ జాబిల్లి మా ఊరి చింజాబిల్లి రే హాప్రా బాబత్ జాబిల్మ్మ జాబిల్లి కాదు ఏనుగమ్మ ఏనుగురే సరే మనం ఊర్లో ఉన్నా ప్రజల రియాక్షన్ కూడా చూద్దాం ఎందుకంటే దీని లోపలకి మనం కనపడం ఎక్కడ మావయ్య హై మా మావ ఇక్కడ బలే మావి అయిపోయాడు ఇప్పుడు మనం ప్రజల ఎవరు అంకుల్ నాకారణ గుద్దుతాం అనుకున్నా ఉన్నాను ఉండండి మీకంటే స్పీడ్ గా వెళ్తాను బాగుందా అచ్చికచ్చిక దోలు తిరిపోయింది మీకంటే స్పీడ్ గా వెళ్ళాను చూసారా అది లక్క ఓకే మావయ్య ఇక నేను ప్రజల రియాక్షన్ అయితే చూస్తాను అందరం భయపెట్టి నువ్వు ప్రతిసారి పబ్లిక్ రియాక్షన్ చూస్తానని చెప్పి ప్రతి ఒక్కరిని గుద్దేస్తున్నావు రేషన్ చెప్తున్నాను ఎవరిని గుద్దకుండా అయితే నువ్వు భయపెట్టాలి సరేనా నాకు కూడా చాలా సరదాగా ఉంటుంది నువ్వు భయపెట్టేటప్పుడు భూం కారీ అందరూ పారిపోండి వీళ్ళు భలే భయపడతారు మా చూస్తున్నావు నువ్వు భయపడలేదూ ఈ అంకెలు ఏంటి మీరు ఫోన్ లో సినిమా పక్కకి జరగండి దయ్యం కారు వచ్చింది ఊర్లో వీళ్ళందరూ భలే భయపడుతున్నారు అరే ఆంటీ చరండి అయ్యో పడిపోయింది సారీ సారీ అంటే నేను జరిగిపోయింది వీళ్ళు భలే భయపడుతున్నారు అరే

ఎగరపోతున్నాయి మనం గాలి ఎగ్ మాయా అరేదుగా చూడండి మా విమానం విమానం నా కార్డ్ అవుతుంది నేను స్పీడ్గా వెళ్తాను విమానం స్పీడ్గా వెళ్తూ చేద్దాం

అబ్బా సరే ముందు వచ్చిన పడి కాని రే షిన్చాన్ చూడు కారు అలా నాశనం చేసావు ముందు స్పీడ్ టెస్ట్ చేయి అలాగే మామయ్య మీరైతే ఎక్కండి మనం ఇక్కడ స్పీడ్ టెస్ట్ చేద్దాం చార్జ్ చేద్దాం అరే భలే సరైన సమయానికి విమానం కూడా ఎక్కుతుంది ఓకే ఇప్పుడు మనం విమానం కంటే ముందుకు వెళ్తాను ఇప్పుడు అసలే తెలుసులేనే దీని స్పీడ్ చూడబోతున్నారు వన్ టెన్ అరే మళ్ళీ నైన్టీ ఫైవ్ వచ్చేసి వన్ థర్టీ వన్ ఫార్టీ ఇంకా స్పీడ్ గా వెళ్ళు వెళ్ళు కార్ వెళ్ళు స్పీడ్ గా వెళ్ళాలి ఇది ఒకటి టైర్ మధ్య విరికిపోతుంది మావయ్య నేను మళ్ళీ వెనక్కి స్టార్ట్ చేసి అప్పుడు చూస్తాను అసలు తిత్ర స్పీడ్ ఎంతో ఇది తూచ్ మామయ్య తొండు అట్ట విమానం అడ్డ వచ్చింది మళ్ళీ ట్రై చేస్తాను సరే సరే కానీ నేను చెప్పినంత మాత్రం నువ్వు వింటావంటి సరే రాకన్న ఇదే నీకు ఆఖరి సారికి అయితే ఇస్తున్నాను చలో ఫాస్ట్ గా అయితే నువ్వు అయితే స్పీడ్ టెస్ట్ అయితే చేసే అలాగే మామయ్య ఏ ఇప్పుడు చిన్న పిల్లలు స్పీడ్ టెస్ట్ చేస్తానో ఓకే ఓకే 170 180 పిల్లలు మీరైతే కామెంట్ చేయడం మాత్రం వచ్చిపోదు అబ్బా 200 200 టచ్ 230 230 280

సరే పిల్లలు మీరు నిజంగా ఎంత స్పీడ్ వెళ్ళిందో కామెంట్ చేయాలి అంతే కానీ షింజానికి సపోర్ట్గా త్రీ నాట్ టూ కిలోమీటర్ కామెంట్ చేయడం కాదు నాకైతే మొత్తానికి ఈ స్పీడ్ గోల పక్కన పెడితే ఈ కియా కారణ కార్ అయితే నచ్చేసింది మీలో ఎంతమందికి ఈ కియా కారణ కార్ నచ్చిందో కామెంట్ చేయండి అదేవిధంగా నెక్స్ట్ ఏ కార్ పంపాలంటారో షింజానికి కామెంట్ చేయడం మర్చిపోతుంది సూపర్ కార్